COVID-19 కరోనా వైరస్ కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు పండగ నుంచి మనం జనవరి ఈ 2021 సంక్రాంతి నుంచి సంక్రాంతి అయిపోయిన దగ్గర నుంచి మనం వాక్సినేషన్ మొదలు పెట్టాం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా వాక్సిన్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఇచ్చుకుంటూ అలా క్రమేపీ ముందుకు వెళ్తూ వస్తున్నాం సో ఎంటైర్ పాపులేషన్ కి వాక్సిన్ చేయాలి అన్నది గవర్నమెంట్ గోల్ सो దాన్ని ఒకేసారి చేయలేం కాబట్టి అంచెలంచెలుగా దాని వైపు మనం వెళ్తున్నాం సో ఈ నేపథ్యంలో ఫేజ్ 1 హెల్త్ కేర్ వర్కర్స్ అంటే అంగన్వాడీ అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేసేవాళ్ళు ప్రైవేట్ కమ్ పబ్లిక్ రెండిద్దర్ని కలిపి చేయడానికి మనం సన్నాహాలు చేశాం జిల్లాలో 20884 మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటే మనం 13675 దాదాపు 65.5% మనం హెల్త్ కేర్ వర్కర్స్ ని వాక్సిన్ చేసేసాం అయిపోయింది ఒక డోస్ అయినా అయిపోయింది రెండో డోస్ ఆటోమేటిక్ గా 28 రోజుల తర్వాత వాళ్ళకి మెసేజ్ వస్తది ఒక రెండు రోజులు అటు ఇటు లో వాళ్ళు రెండో డోస్ కూడా ఖచ్చితంగా ఒకటో డోస్ వేసుకున్న వాళ్ళు రెండో డోస్ తీసుకుంటారు సో 65.5% వన్ డోస్ వాక్సినేషన్ ఆల్్రెడీ అయిపోయింది దాని తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఫేజ్ 2 లో దీంట్లో ముఖ్యంగా మనకి మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పోలీస్ అట్లాగే పంచాయతీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ సచివాలయాలు ఓకే సో వీళ్ళందరినీ వ్యాక్సిన్ చేయాలన్నారు దీంట్లో మనం ఆల్రెడీ ఇది ఇంకా కొనసాగుతుంది వ్యాక్సినేషన్ సో 56%ని మనం ఆల్రెడీ వ్యాక్సిన్ వేయడం అయిపోయింది సో అవుట్ ఆఫ్ 35,800 మంది ఉంటే దాదాపు 20,000 మందికి వ్యాక్సిన్ వేసేసాం దీంట్లో అత్యధికంగా పోలీస్ తక్కువ నెంబర్ కాబట్టి యూనిఫామ్డ్ సర్వీస్ కాబట్టి యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఆల్మోస్ట్ 84% పోలీసుకు కూడా వ్యాక్సిన్ అయిపోయింది ఓకే మున్సిపల్ స్టాఫ్కి 53% అయింది రెవెన్యూ పంచాయతీ కలుపుకుంటే 49% అయింది సో జిల్లా వ్యాప్తంగా మనం 55.6% వ్యాక్సిన్ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేశాం ఇంకో విడత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పి మూడో విడత లాస్ట్ 1 వీక్ అయింది మనం మొదలుపెట్టి ఇదే కాకుండా 60 ఏళ్ళ వాళ్ళే కాకుండా 45 ఏళ్ళ వయసు దాటి కోమార్బిడిటీస్ అంటే బీపీ షుగర్ లాంటి చిన్న కోమార్బిడిటీస్ ఇంకా హార్ట్ డిసీజు కిడ్నీ లివర్ ఇట్లాంటివన్నీ అన్ని కోమార్బిడిటీస్లోకి వస్తాయి అంటే అస్వస్థత మనం అస్వస్థతకి పర్మనెంట్గా అస్వస్థతలో మన బాడీ ఉంది అనేది ఏదైనా సరే అది బీపీ షుగర్తో మొదలు పెట్టుకొని 45 ఏళ్ళ వయసు దాటి ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్ సో 60 ఇయర్స్ ప్లస్ 45 ప్లస్ ఉండి కోమార్బిడిటీస్ సో ఖచ్చితంగా వీళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంతమంది జిల్లాలో ఒక అంచనా ఉందా ఎంతమంది ఉన్నారు ఇట్లాగా అంటే 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే 60 ఏళ్ళ వయసు దాటి మన జిల్లాలో 10% పాపులేషన్ ఉన్నారు సో 10% ఉన్నారనుకుంటే 45 to 59 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు కోమార్బిడిటీస్తో వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక 6% అనుకుంటున్నాం సో ఆ 6% వాళ్ళని కలుపుకుంటే జిల్లాలో దాదాపు 500,000 జనాభా ఈ 45 ప్లస్ కోమార్బిడిటీస్ 60 ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు 500,000 మంది ఉంటారు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి బోల్డ్ సెంటర్స్ పెట్టాం కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ అని చెప్పి ఇప్పటికే జిల్లాలో 141 సెంటర్లు పెట్టాం ఎనీ గవర్నమెంట్ ఫెసిలిటీ పిహెచ్సి సిహెచ్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు ఏరియా హాస్పిటల్ పులివెందల రిమ్స్ ఎక్కడికైనా యూ కెన్ వాక్ ఇన్ జస్ట్ యూ కెన్ వాక్ ఇన్ అలా నడుచుకొని వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు సో లేదు మేము పద్ధతి ప్రకారం మేము స్లాట్ బుక్ చేసి తీసుకుంటామంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోవిన్ COWIN COWIN.gov.in అని చెప్పి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు లేదా పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 మధ్యలో ఎనీ టైమ్ యూ కెన్ వాక్ ఇన్ అండ్ టేక్ వ్యాక్సిన్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా సేఫ్గా ఉంటారు మీరు సేఫ్గా ఉంటారు ఎందుకంటే అత్యధిక డెత్ కూడా చూసుకుంటే మన జిల్లాలో చనిపోయిన వాళ్ళు 500 కూడా చూసుకుంటే ఎక్కువ మంది 45 వేల వయసు దాటిన వాళ్ళే ప్లస్ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇండియాలో చూసుకుంటే 4-5 స్టేట్ల్లో 4-5 స్టేట్స్లో ద నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ సో మేము ఇప్పటికీ కూడా ఒక కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ నుంచి వారానికి కొన్ని శాంపిల్స్ సిసిఎంబికి పంపిస్తున్నాం హైదరాబాద్ ఎందుకు అంటే అది ఏ స్ట్రెయినో తెలుసుకోవడానికి అది రెగ్యులర్ ఇండియాలో మొట్టమొదటిగా ఉన్న స్ట్రెయినా ఆఫ్రికన్ స్ట్రెయినా ఏదో వేరే కంట్రీస్ నుంచి వచ్చే స్ట్రెయినా సో అని ప్రతి వారం ఒక 50 శాంపిల్స్ని మేము సిసిఎంబి
కి పంపించడం జరుగుతుంది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డిఎన్ఏ సీక్వెన్సింగ్ అవన్నీ బాగా చేస్తారు అక్కడ. సో హైదరాబాద్కి పంపిస్తున్నాం ప్రతి బట్టి. అది ఏ స్ట్రెయిన్ మనకు తెలియదు, కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తాయి. వైరస్ అనేది చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అవుద్ది, దాని మట్టుకు అదే మ్యూటేట్ అవుద్ది. సో మ్యూటేషన్ కూడా ఎక్కువ వైరస్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకనే జలుబు ఇట్లాంటివి కూడా మనకు ఒకసారి జలుబు వస్తే మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది. ఎందుకు అంటే వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది, దానికి యాంటీబాడీస్ ముందే మన బాడీలో ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వైరస్. సో అందుకని కొత్త స్ట్రెయిన్స్ మ్యూటేట్ అవుతూ రేపు పొద్దున్న చాలా సిచ్యువేషన్ వర్సన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే సేఫ్. సో మోర్ ఆర్ లెస్ యూఆర్ సేఫ్. సో కాబట్టి అందరూ కూడా ఇప్పుడు అయిపోయింది కరోనా ఏముందిలే, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ఏంటి, అందరూ ఫ్రీగా బయట తిరుగుతున్నారు అని దయచేసి అనుకోవద్దు. 4-5 స్టేట్స్లో ఈ మళ్ళీ కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది, 4-5 స్టేట్స్లో ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, మిగతా స్టేట్స్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి, వ్యాక్సిన్ వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవాలి. సో ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మీ ఇష్టం, కానీ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా కూడా ఒక ప్రతి వారానికి ఒక మంచిగా ఫ్రంట్ పేజ్లో కవర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను.